శ్రీని చెప్పినాడు మహేష్ కత్తి గారు అనవసర కారణాలకు వివాదాస్పద వ్యక్తిగా చాలామందికి పరిచయం అయినా ఒక మంచి సాహితీ ప్రియుడిగా లేకపోతే సినిమా ప్రియుడిగా నాకు ఎంతకాలంగా నేను తను ఫాలో అవుతూ వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమా తను ఇలాంటి ఒక సినిమా తన ప్రయత్నాన్ని చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మామూలు సినిమాలు తీయడం కష్టంగా ఉన్నప్పుడు చిన్నపిల్లల జీవితాలను ఆధారంగా చేసి సినిమా తీయడం అనే ఒక ప్రక్రియని చాలా దుస్సాధ్యమైంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇరానియన్ సినిమా అనేది ప్రపంచాన్ని ఏలింది. కేవలం చిన్నపిల్లల వాళ్ళ జీవితాల నేపథ్యాలుగా తీసుకుని తీసిన సినిమాలు ప్రపంచంలో అత్యుత్తమ చిత్రాలుగా పరిగణించబడ్డాయి, ఇంకా పరిగణించబడుతున్నాయి ప్రస్తుతానికి కూడా. అలాంటి సమయంలో ఇలాంటి ఒక అవసరాన్ని తీర్చే సామాజికంగా ఉన్న ఒక అవసరాన్ని తీర్చే ప్రయత్నాన్ని ముందర మహేష్ కత్తి గారు చేపట్టినందుకు ముందు ఆయన అభినందిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చాలా సందర్భాల్లో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏ విధంగా మన జీవితంలోనే ఒక హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ని చంపేయడం వల్ల కేవలం సైన్స్, దీనిలో సైన్స్ అండ్ పార్ట్ ఉంది యాక్చువల్లీ, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్ సాంగ్. ఒక జిజ్ఞాసని మనం పిల్లలు ఎలా తీసుకురావాలి, కేవలం సైంటిఫిక్ జిజ్ఞాస కాకుండా ఒక సామాజిక పరమైన జిజ్ఞాసను కూడా ఎలా తీసుకురావాలి అనేది చాలా ముఖ్యమైన